గ్రామీణ భారతం. ఇక్కడ ఉన్న జనాభాలో 300 మంది ఆర్థిక సామాజిక దోపిడీకి గురవుతూ రోగాలతో నిస్పృహతో జీవిస్తున్నారు. ఈనాడు మీరు ఏదైనా గ్రామంలోకి అలా వెళ్లి చూస్తే దాదాపు 60% మందికి కనీసం వారి ఎముకలు, శరీరం కూడా పూర్తిగా ఎదగలేదని తెలుస్తుంది. అంటే మనం ఒక తరాన్ని నాసిరకంగా తయారు చేసినట్టే. ప్రస్తుతం మన దేశంలో ఉన్న అతిపెద్ద వైఫల్యం ఇది. ఇది పెద్ద హడావిడేమి చేయదు. ఇది సునామీ లేదా భూకంపంలాగా పెద్ద హడావిడేమి చేయదు. కాని చాప కింద నీరులా ఇది పాకుతుంది. వారి ఆరోగ్య పరిస్థితి, వాళ్ల శారీరక పరిస్థితి బాలేదు. వాళ్ళెక్కడికెళ్తారు? ౨౦০౪లో సద్గురు ప్రారంభించిన యాక్షన్ ఫర్ రూరల్ రెజువనేషన్ వైవిధ్యంగా తీర్చిదిద్దిన ఒక ప్రాజెక్ట్. అది వైద్యం, పునరావాసం కల్పిస్తూ గ్రామీణ తత్వాన్ని తిరిగి ఉత్తేజపరుస్తోంది. ప్రత్యేకంగా రూపొందించిన వసతులు కలిగిన సంచార హెల్త్ క్లినిక్ ఈ ప్రాజెక్టుకి మూలస్తంభం. ప్రతి క్లినిక్కు గ్రామస్తుల తక్షణ దీర్ఘకాలిక ఆరోగ్య అవసరాలను తీరుస్తుంది. గ్రామాల్లో పెరుగుతున్న వ్యసనాలు, వేధింపులకు ఆరోగ్యకరమైన సమాధానంగా క్రీడలు, వినోదాల్ని పరిచయం చేస్తున్నారు. ఈ సులువైన మార్గం గ్రామస్తుల్లో సామరస్యాన్ని పెంచి అందరినీ ఒకే తాటిపైకి తెస్తుంది. ఇషా రూరల్ హెల్త్ క్లినిక్స్ తక్కువ ధరకే మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తాయి. ౨౦১০ అక్టోబర్లో నమక్కల్ జిల్లాలోని కొల్లీ హిల్స్లో ప్రభుత్వం తొలిసారిగా ఆయుష్ ఈషా అనే మోడల్ ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. ఈ ప్రాజెక్ట్ యోగా ఆరోగ్య కార్యక్రమాలు, మూలికలు, పళ్ల పెంపకం, సంప్రదాయ వైద్య పద్ధతులు అందించే వైద్య సంఘాల స్థాపన మొదలుపెట్టింది.